రుణమాఫీ పేరుతో మోసం చేసింది మీరు. 4.5 సంవత్సరాలు ఊహించారు మీరు. చివరికి ఎంత ఇచ్చారంటే అనకూలమని మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది. మెజార్టీ రైతులకు లాభం జరగలేదు ఈరోజు తెలంగాణలో. రైతులంతా అమాయకులు అనుకోవద్దు. కేసీఆర్ గారు వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రైతుల శక్తి ఏందో, మీ కథ ఏందో రైతులు చూపిస్తారు, మీ ప్రభుత్వ కథ ఏందో చూపిస్తారు. మీరు ప్రకటించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా దళిత బంధువుల కమిషను, బీసీ సంబంధించినటువంటి వర్గాలకు అందించేటువంటి ఆర్థిక సహాయంలో కమిషన్, గ్రేడెడ్ వ్యాపారంలో వాట మీ ప్రభుత్వానికి మీ కుటుంబానికి కమిషన్ ప్రభుత్వంగా ఉంటే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము, కల్వకుంట్ల ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము ఇది వాటాల ప్రభుత్వంగా మారిపోయింది. ప్రభుత్వ భూములు అయితే ఆక్రమించుకోవడము, అసెట్ భూములు అయితే ఆక్రమించుకోవడము, గ్రామ కంటాలు ఆక్రమించుకోవడము, హైదరాబాద్ అయితే అమ్ముకోవడము బీఆర్ఎస్ ప్రభుత్వానికి శరామామూలు అయిపోయింది. మీరు ప్రకటించినటువంటి ఎమ్మెల్యేలందరూ, అభ్యర్థులందరూ కూడా గత అనేక రోజులుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని పూర్తిగా తెలంగాణను దోచుకున్నారన్న విషయాన్ని సందర్భంగా మనం వస్తున్నాం. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పేరు మీద దోచుకున్నారు, ప్రభుత్వ భూములను అమ్ముకున్నారు, దోచుకున్నారు, ధరణి పేరుతో సన్నకారు చిన్నకారు రైతులను అనేక రకాలుగా వేధిస్తున్నారు. ఇప్పటికీ ప్రతిరోజు అనేక మంది మా ఆఫీసుకు ధరణి బాధితులు 100 మంది వస్తా ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఉత్సవాలను నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా సెప్టెంబర్ 17 తెలంగాణ లిబరేషన్ డే, తెలంగాణ విమోచన ఉత్సవాలను గ్రామ గ్రామాన్ని నిర్వహిస్తాం. ఈ సంవత్సరము 75వ సంవత్సరం. మన తెలంగాణకు నిజాం యొక్క నియంతృత్వ మతతత్వ రాజ్యం నుంచి విముక్తి పొంది స్వాతంత్రం వచ్చి స్వేచ్ఛ వచ్చి 75 సంవత్సరాలు ప్రారంభమవుతామని, దేశానికి 1947 15 ఆగస్ట్ స్వాతంత్రం వస్తే ఒక 13 నెలల ఆలస్యంగా మన తెలంగాణ ప్రాంతానికి సెప్టెంబర్ 17 1948 స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఇప్పుడు అమృత మహోత్సవాలు, తెలంగాణ అమృత మహోత్సవాలు ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అధికారపూర్వకంగా పార్టీ తరఫున ఈ ఉత్సవాలన్నింటిని కూడా గ్రామ గ్రామాన నిర్వహిస్తాము. ఏ గ్రామాలలో అయితే రజాకారులు దాడులు చేసి, ఏ గ్రామాలలో అయితే రజాకారులు దౌర్జన్యాలకు గురైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో, ఏ గ్రామాలలో అయితే రజాకారులను ఎదుర్కొని అమరవీరులు అయ్యారో, స్వతంత్ర సమరయోధుల కుటుంబాలన్నింటిని కూడా సన్మానిస్తాం. వాళ్ళందరి యొక్క స్ఫూర్తితో ఈ తెలంగాణను ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని మనవి చేస్తూ మరొకసారి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి జైరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రముఖులకు, అదేవిధంగా విశ్వకర్మ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరి ముఖాల్లో ఎంత సంతోషం ఉందంటే, దసరా పండగ, రంజాన్ పండగ, క్రిస్మస్ పండగ, 3 పండగలు ఒక్కరోజు వస్తే ఎంత సంతోషం ఉంటుందో మీ అందరిలో అంత సంతోషం కనబడతా ఉంది. నిజంగా ఎంత అదృష్టవంతులు మీరంటే ఇప్పుడే చెల్లే మాట్లాడుతూ చెప్పింది, 1 రూపాయి ఖర్చు పెట్టలేదు, 1 రూపాయి మమ్మల్ని ఎవరు లంచం అడగలేదు, 60 లక్షల రూపాయల విలువ కలిగిన ఇల్లు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు ఇవ్వడం నిజంగా మా అదృష్టం అని చెప్పి ఇప్పుడే నిఖిల చెప్తా ఉండే. నిజంగా మీరెంత అదృష్టవంతులు. ఒకప్పుడు ఈ అమీన్పూర్ అంటే, తెల్లాపూర్ అంటే ఇది కేవలం ధనికులు నివాసం ఉండే ప్రాంతం, డబ్బున్నుండవాలే ఉండే ప్రాంతంగా అనుకుంటారు. కానీ ఇలాంటి చోట ఇవాళ పేదలకు కూడా ఆత్మగౌరవ భవనాలను నిర్మించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన అందరికీ కూడా అందించారు. ఇవాళ పేద ప్రజల కలలను
నిజం చేసినటువంటి నిఖార్సైన నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా ధనవంతులుండేటువంటి స్థానంలో పేదలకు కూడా అంతే గొప్పగా ఒక్కొక్క ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా లిఫ్ట్లు గాని మీకు 24 గంటల మంచినీటి సౌకర్యం గాని కరెంటు గాని అన్ని సౌకర్యాలతో అద్భుతమైన భవనాలను కేసీఆర్ గారు కట్టించారు. ఇప్పుడే మా గాంధీ గారు మాట్లాడుతూ ఏమన్నాడు అన్నా ఇండ్లు అయితే అయినాయి కానీ మాకు అంగన్వాడీలు కావాలి రేషన్ షాప్ కావాలి హాస్పిటల్ కావాలి అని మా గాంధీ గారు కోరినారు. తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతి. వెంటనే ఈ ఏరియాలో మీ అందరికీ కూడా ఒక మంచి ప్రభుత్వ ఆసుపత్రిని రేషన్ షాప్ ను అంగన్వాడీలను కూడా మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మా రాజా సింగ్ ఎమ్మెల్యే బీజేపీ కావచ్చు పబ్లిక్ తో తెలంగాణ కే హై నా వో తో బీజేపీ కా హుంగా లేకిన్ యా జో లోగోం కు ఘర్ మిల్ రా వో తో ఆప్ పూరే తెలంగాణ కే హై సో ఆప్కా లియే హమ్ కామ్ కర్నా హమారా ఫర్జ్ బన్తా హై సో రాజా సింగ్ గారు కూడా ఏమన్నారంటే మాకు ఇక్కడికి బస్సులు కావాలన్నా మా ఏరియా నుంచి వచ్చిపోవాలంటే ఇబ్బంది అవుతుంది అన్నారు. తప్పకుండా ఆర్టీసీ అధికారులకు ఆదేశం ఇచ్చి రవాణా సౌకర్యాన్ని కూడా ఆర్టీసీ బస్సులను కూడా వేసి మీ అందరికీ ఏర్పాటు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతిపక్షాలు అనేక రకాల మాటలు చెప్తా ఉంటారు. దయచేసి మీరు ఆలోచించండి. ఇలా ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కార్యక్రమం తెచ్చింది కేసీఆర్ కాదా? హమారే బహన్ బోల్నా షాదీ ముబారక్ సే ఆప్ ఖుష్ హై నహీ ఖుషీ హై ఇస్కే పహలే కాంగ్రెస్ హుకుమత్ తా ఏక్ రూపాయా దియా కళ్యాణ లక్ష్మికి ఒక రూపాయి ఇచ్చారా? ఇలా కళ్యాణ లక్ష్మి కార్యక్రమం తెచ్చారు. బస్తీ దవాఖానా ఆప్కా సౌలత్ హువా నహీ హువా బస్తీ దవాఖానా సే సౌలత్ హువా నహీ హువా హువా హై కితనా అచ్చా సౌలత్ హువా ఆజ్ గరీబ్ లోగ్ కోయి ప్రైవేట్ మే జానే కా జరూరత్ నహీ హై హర్ బస్తీ మే ఏక్ దవాఖానా లగాయా కేసీఆర్ సాహబ్ నే ఏక్ నహీ దో నహీ 350 బస్తీ దవాఖానా హైదరాబాద్ కే షహర్ మే లగాయ్ గరీబ్ లోగోం కా బహుత్ అచ్చా సేవా మిల్ రా ఆజ్ బస్తీ దవాఖానా మే ఆజ్ పానీ గరీబ్ లోగోం కు కేసీఆర్ సాహబ్ నే ఫ్రీ మే పానీ భీ దే రహా హై వో భీ ఆప్ జాన్తే హై ఇంతకు ముందైతే హెచ్ఎండబ్ల్యూఎస్ లో నల్ల బిల్లు కట్టకపోతే తెల్లారి వరకు నల్ల కట్ చేద్దురు. కానీ అలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పేదలకు ఉచితంగా త్రాగునీటి సౌకర్యం కల్పించారు. అప్పుడు వచ్చే నెల మూడొద్దులకు ఒకసారి వచ్చేది. పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు చనిపోయి ఏ లోకంలో ఉన్నాడో కానీ ఆయన ఎప్పుడు ధర్నాలే ధర్నాలు. జలమండలి కాడ నల్ల నీళ్ళు వస్తలేమని ఎండాకాలం వచ్చిందంటే ధర్నాలే. ఇలా కేసీఆర్ గారి హయాంలో మంచినీళ్ళ కోసం హైదరాబాద్ లో ఎక్కడన్నా ఒక్క ధర్నా జరుగుతుందా? ఇల్లు పోతే ఇల్లు అన్నాడు, గుండు పోతే గుండు అన్నాడు, బండి పోతే బండి అన్నాడు, మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్ అన్నాడు. ఏమన్నా వచ్చినాయా? మాటలు చెప్పిండ్రు. మరి అటువంటి వాళ్ళ మాటలు నమ్మి మనం మోసపోకూడదు. దయచేసి అందరూ ఆలోచించండి. పనిచేసే వాళ్ళు ఎవరో, మాటలు చెప్పే వాళ్ళు ఎవరో ఇవాళ ఆలోచించాలి. కొందరు డబుల్ ఇంజన్ అని మాట్లాడుతుంటారు. నేను అడుగుతా ఉన్నా డబుల్ ఇంజన్ గవర్నమెంట్లలో ఎక్కడైనా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా డబుల్ ఇంజన్ గవర్నమెంట్లు ఉత్తరప్రదేశ్లోనో మరి మహారాష్ట్రలో చాలా రాష్ట్రాల్లో గుజరాత్ లో ఉన్నారు. ఏ డబుల్ ఇంజన్ గవర్నమెంట్లోనైనా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిండ్రా? కలలోనైనా ఊహించారా? డబుల్ ఇంజన్లు అన్ని డబుల్ ట్రబుల్ లే తప్ప అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిన ఒకే ఒక్క రాష్ట్రం ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దయచేసి మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, 60-70 లక్షల రూపాయల ఇల్లు ఒక రూపాయి లంచం లేకుండా దరఖాస్తులు దఫ్తర్ల చుట్టూ తిరగకుండా ఇలా పేదలకు మీ ఇంట్లో మీ చేతుల్లో ఇలా ఇల్లు అలొకేషన్ లెటర్ పెట్టి ఇంట్లో తోలిస్తా ఉన్నాం. దయచేసి ఇల్లులు అమ్మద్దు. ఈ ఇల్లులు 10 కాలాల పాటు మీరు ఆత్మగౌరవంతో ఉండాలి. మీ పిల్ల పాపలతో మీరు సంతోషంగా ఉండాలని కేసీఆర్ గారు ఇంత మంచి ఇల్లు మనకు కట్టించారు. మీరు ఇళ్లలో ఉండాలి, ఆనందంగా ఉండాలి. మన ముఖ్యమంత్రి గారిని, మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరందరూ మనసారా దీవించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మళ్ళీ ఫైనల్ గా నేను కోరేది ఒక్కటే, ఇలా అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు వస్తూ ఉంటారు, అందమైన నినాదాలు ఇస్తూ ఉంటారు. నినాదాలు కావాదు, మనకు కావాల్సింది ఇచ్చిన మాటను నిజం చేసే నాయకుడు కావాలి, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం కావాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలు వాళ్ళు నినాదాలు మాత్రమే ఇస్తూ ఉంటారు, కానీ ప్రజల కలలను నిజం చేసే నాయకుడు మన కేసీఆర్ గారు, మన బీఆర్ఎస్ ప్రభుత్వం.
ఇవాళ మీరు వస్తున్న ఈ కాలనీ ఈ కొల్లూరు కాలనీ మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు ఏషియాలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ మీరు రాబోతున్నటువంటి 2 బిహెచ్కే కాలనీ మొత్తం ఏషియా ఖండంలోనే ఇంత పెద్ద కాలనీ ఒక దగ్గర ఎక్కడన ఉంది అంటే అది హైదరాబాద్ లో మన కొల్లూరులో మీరందరూ ఉండబోయేటువంటి ఈ నివాస సముదాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు పని చేస్తా ఉన్నా ఈ గృహాల్లో మరి మీరందరికీ కూడా రాబోయే రోజుల్లో అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తాం ఆసుపత్రి గాని అంగన్వాడి గాని రేషన్ షాపులు గాని దేవాలయం గాని మసీద్ గాని చర్చ్ గాని తాగునీటి సౌకర్యం గాని ఆర్టీసీ బస్సుల సౌకర్యం గాని ఇవన్నీ కూడా కల్పించి మీరందరూ ఆనందంగా మరి ఎంతో గొప్పగా ఇక్కడ జీవించే విధంగా మరి ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం అంటే వాళ్ళ ఇల్లు కట్టుకోమంటే 60,000 ఇచ్చేవాళ్ళు ఆ 60,000 లో అప్పు ఉండేది మన నెత్తి మీద 20,000 సబ్సిడీ 40,000 అప్పు ఆ అప్పు మీద మిత్తి అప్పు కట్టాలి మిత్తి కట్టాలి ఆ 60,000 కు బేస్మెంట్ కూడా కాకపోతుండే కొన్ని వాంబే ఇండ్లని అంబేద్కర్ యోజనని కట్టిండ్రు తంతే గోడలు పడిపోయే పరిస్థితి ఉండే కానీ ఇయాల ఎంత అద్భుతంగా కట్టిండు ఇయాల ఒక్కొక్క ఇల్లు మీద లక్షల రూపాయలు ప్రభుత్వం కట్టింది ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది 9,000 కోట్లతో ఇల్లు కట్టాం మీ ఎవరి మీద ఒక్క రూపాయి అప్పు లేదు ఒక్క పైసా మీద కట్టాల్సిన అవసరం లేదు మిత్తి కట్టేది లేదు అప్పు కట్టేది లేదు ఉచితంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ చేతుల్లో పెట్టడం జరుగుతా ఉంది